నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారాలు. అనుభవాలకు మించిన గురువులు లేరంటారు. విద్యార్థి దశలో గురువులు పాఠాలు చెప్పగా నేర్చుకుని పరీక్షలు రాయడం సహజం. కానీ జీవితం అనే విద్యాలయంలో పరీక్షలు ఎదుర్కొని పాఠాలు నేర్చుకుంటామనే అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జన సైనికులుగా కొన్ని విషయాలు ఏపీ సమాజంతో పంచుకోవాలని భావిస్తున్నాం. ఇంతకాలం మేమెంతో అభిమానిస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించదలుచుకున్నాం. మంచి చెడు అనే విచక్షణ లేకుండా గుడ్డిగా నమ్మితే మోసపోతారని మన పూర్వీకులు చెప్పారు. కానీ పెద్దల మాటల్ని పట్టించుకోకుండా అజ్ఞానంతో పవన్ కళ్యాణ్ వెంట రాజకీయంగా నడిచినందుకు ఇవాళ తీవ్ర మనోవేదనకు గురి కావాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోక కళ్యాణం కోసం టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకున్నట్టు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పలు సందర్భాల్లో చెప్పారు. నిజమే అని నమ్మాం. గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని పవన్ పలుమార్లు బహిరంగంగా చెప్పారు. 20-25 సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని పవన్ ఖండించారు. ఆ ముష్టి సీట్లు మాకెందుకు? అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన చెప్పారు. 300 సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. దీంతో సంబరపడ్డాం. 60 అసెంబ్లీ, 8 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని లెక్కలేసుకున్నాం. బలహీనంగా ఉన్న టీడీపీకి మన కలయిక ప్రాణం పోసిందని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. నిజమే అని మేము నమ్మాం. అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం జనసేనకు అంత సీన్ లేదని, 20 సీట్లు ఇవ్వటమే గొప్ప, చంద్రబాబు దయతలచి ఓ 5 సీట్లు ఎక్కువ ఇవ్వొచ్చని 4-5 రోజుల క్రితం పేర్కొంది. ఇలా రాసినందుకు, చెప్పినందుకు యెల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాం. కానీ అదే నిజమైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితా మాకు షాక్ ఇచ్చింది. జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఇస్తున్నట్టు చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారు. వింటున్నది నిజమా కాదా అని మమ్మల్ని మేము గిచ్చుకుని పరీక్షించుకోవాల్సి వచ్చింది. అవును, మేము పీడకల కనడం లేదని అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధంతా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలకే తప్ప అధినాయకుడికి కాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అవును, టీడీపీ విధిల్చిన ముష్టి 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుని ఇకపై టీడీపీ పల్లకి మోయడానికి సిద్ధపడడం కంటే మాకు శిక్ష మరొకటి లేదని తెలియజేయడానికి చింతిస్తున్నాం. మాకు ముష్టి వేసిన టీడీపీపై ఏమాత్రం కోపం రావటం లేదు. ముష్టి కోసం దేహి అంటూ ఆ పార్టీతో అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ను చూస్తుంటే మొదటిసారిగా అసహ్యం వేస్తోందని చెప్పడానికి చింతిస్తున్నాం. పోరాటంలో చెగువేరా స్ఫూర్తి అని చెప్పే నాయకుడైన ఈ ముష్టి సీట్ల కోసం తనను అభిమానించే వారందరితో ఊరూరా సిగ్గు లేకుండా టీడీపీ నేతల పల్లకీలు మోయడానికి అవగాహన కుదుర్చుకున్నదన్న ఆగ్రహం పెల్లుబుకుతోంది. జాతీయ జెండాకున్నంత పొగరు ఉందనే స్ఫూర్తిదాయక మాటలు కేవలం బహిరంగ సభలకే పరిమితమయ్యాయని తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. నిజంగా జనసైనికుల ఆత్మగౌరవం గురించి ఆలోచించే నాయకుడే అయితే కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లకే టీడీపీతో ఒప్పందం చేసుకోవటమేంటి? జనసేన అంటే మరీ అంత చీప్గా అంచనా వేస్తున్నారా? మా పార్టీని మరెవరో అవమానించడం లేదు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణే టీడీపీ వేసిన ముష్టి తీసుకుని ఇది మా తాహతు అని చెప్పి కించపరిచారు. ఈ సీట్లు తీసుకోవడం కంటే 2014 మాదిరిగా టీడీపీ పల్లకీ మోయాలని కోరి ఉంటే ఆ పని సంతోషంగా చేసేవాళ్ళు. కనీసం సరాసరి జిల్లాలకు ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కూడా తీసుకోకపోతే ఇదేమైనా రాజకీయ పార్టీనా, లేక టీడీపీ పల్లకీ మోయడానికి పెట్టిన కంపెనీనా? నమ్మి 10 వెంట నడుస్తున్నందుకు పవన్ కళ్యాణ్ తగినట్టుగానే శిక్ష విధించారు. ఒక అసమర్థుడి వెంట నడిచినందుకు అవమానం, మనోవేదన కాకుండా మరేం మిగులుతాయి? ప్రత్యేకంగా పవన్ను విపరీతంగా అభిమానిస్తున్న కాపు, బలిజ, వాటి అనుబంధ కులస్తుల బాధ వర్ణనాతీతం. శత్రువులకు కూడా ఆ బాధ, కన్నీళ్లు రాకూడదని కోరుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలుగు సమాజంలో బలమైన సామాజిక వర్గమైన కాపులకు రాజ్యాధికారం దక్కలేదనే ఆవేదన ఉంది. తెలుగు సమాజంలో ఓట్ల పరంగా బీసీల తర్వాత ప్రభావవంతమైన సామాజిక వర్గం వారిదే. మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఫెయిల్ అయిన తర్వాత పవన్ రాక వారిలో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే కాపులకు రాజ్యాధికారంపై ఆశలు చిగురించాయి. పవన్ను సీఎంగా చూసుకోవాలన్న ఆకాంక్ష కాపుల్లో బలంగా ఉండింది. అయితే పవన్కు సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం అయ్యేంత సీన్ కూడా లేదని ఇటీవల లోకేష్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో కాపుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇప్పుడు 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లకు అవగాహన కుదుర్చుకోవడంతో పవన్ను అమితంగా ప్రేమించే కాపులకు గుండె ఆగినంత పనైంది. ఎవరైతే పవన్ను అమితంగా ప్రేమించి రాజకీయంగా వెంట నడిచారో వాళ్ళందరినీ నిలువున ముంచారు. తన వెంట నడిచే వాళ్ళందరినీ టీడీపీ జెండా మోసే కూలీలుగా మార్చారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్లు ఇస్తారనే ప్రచారంపై తనను ప్రశ్నించిన వాళ్లపై జగన్ కోవర్టులుగా ముద్ర వేశారు. పొత్తును ప్రశ్నించే వాళ్లంతా తనకు అవసరం లేదని బహిరంగంగా చెప్పారు. అయినప్పటికీ సిగ్గు ఎగ్గు లేకుండా పవన్ వెంటే నడిచిన పాపానికి ఇవాళ తీవ్ర మానసిక వేదనకు గురి కావలసి వస్తోంది.
నిజానికి పవన్ను కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. కులం, సినీ అభిమానం పేరుతో ఆయన వెంట రాజకీయంగా నడిచిన వాళ్లదే తప్పు. ఇప్పుడు చెంపలు వాయించుకోవాల్సిన పరిస్థితి. గత 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో చేసిన పని ఏదైనా ఉందంటే చంద్రబాబు పల్లకీ మోయటమే. అది వేర్వేరు రూపాల్లో ఉండింది. మేమే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి గుర్తించలేకపోయాం. 2014లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. ఈ మాత్రం దానికి పార్టీ పెట్టడం ఎందుకు? అదేదో నేరుగానే చంద్రబాబు పార్టీలో చేరొచ్చు కదా అని ఆనాడే ప్రశ్నించే ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చడానికి ఏవేవో కబుర్లు చెప్పి వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్లపై పవన్ విమర్శల్ని నిజమే అని నమ్మినోళ్లంతా విర్రోళ్ళని పవన్ మనసులో నవ్వుతూ అనుకున్నారని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. 2024 ఎన్నికలు వచ్చేసరికి జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటూ ముష్టినెత్తుకోవడానికి కూడా సిద్ధపడ్డ పవన్ను చూస్తున్నాం. అరరే, వెండి తెరపై ఇంతకాలం పోషించిన క్యారెక్టర్లను రాజకీయ తెరపై చేయడం చూసి మాకే ఆశ్చర్యం కలుగుతోంది. నీలోని ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలుసుకోలేకపోవడం అభిమానులుగా, రాజకీయ సినీ అభిమానులుగా మాదే తప్పు. కానీ నీ గురించి 2014లో అరుణ్ సాగర్ అనే సీనియర్ జర్నలిస్టు హెచ్చరిస్తూ 1వ నెంబర్ హెచ్చరిక పేరుతో ఆర్టికల్ రాశారు. ఏం చేద్దాం, నిజాలు చెబితే ఎవరికీ ఒక పట్టణం ఎక్కువ కదా. ఆ మహానుభావుడు చనిపోయి ఏ లోకానున్నారో తెలియదు, కానీ ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడిప్పుడు మా వెంట పడుతోంది. పవన్ గురించి అరుణ్ సాగర్ చేసిన హెచ్చరిక ఏంటో వ్యాసంలోని ప్రధాన అంశాలు. డియర్ చే, చెగువేరా, మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి దాన్ని ఆనాడే నిలదీయకుండా లైట్ తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికి కొత్తగా పరిచయమవుతావని, నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావని, నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావని ఆశతో ఆకాంక్షతో సహించాం. ఇప్పుడిక తాట తీస్తాం. ఎంత మోసగాడివి గురు. మోసగాడు సినిమాలో మీ అన్నయ్య నటించాడు. నువ్వేమో చేగువేరా బొమ్మలు పెట్టుకున్నావు, శివసాగర్ కవిత్వం చదివావు, తిలక్ని కోట్ చేశావు, కొమరంపులి సినిమా టైటిల్ పెట్టుకున్నావు. నీ గురించి ఊహించుకున్నదొకటి, నువ్వు చేసిందొకటి. అంటే ఇంతవరకు నువ్విచ్చింది ఓ బిల్డప్ అన్నట్టు, పెద్ద బిల్డప్. బక్రా బనాలియా హమ్కో బద్దలైపోయింది గురు, నిజరూపం బట్ట బయలైపోయింది గురు. ఇదొక స్కెచ్, ఆ స్కెచ్లో నువ్వొక గీత. 2 సినిమాలు ఫ్లాప్ అయితే చెరిగిపోయే గీత. నీకు కూడా తెలిసి రావాలిలే, నీ సీను తరిగిన రోజున నీకేసి గల్లీ లీడర్ కూడా చూడ్డని తెలిసే నీ రోజు నీకుందన్నయ్య. లేదా మీ అన్నయ్య చూస్తే అర్థమవుతుంది. ఆనాడే నీకేం తెలుసని అడిగుంటే, నీ అజ్ఞానమేంటో ప్రశ్నించి ఉంటే ఇప్పుడిలా మోసపోయే వాళ్ళం కాదు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఏంటో అనుకున్నాం. ఇప్పుడు పవన్ నిజస్వరూపం పొత్తు ద్వారా బయటపడింది. అరుణ్ సాగర్ హెచ్చరించినట్టు పవన్ వైపు గల్లీ లీడర్ కూడా చూడని రోజు రానే వచ్చింది. వాళ్ళ అన్నయ్యకు పట్టిన గతే అతనికి మరోసారి పట్టించడానికి కాలం ఎదురు చూస్తోంది. అభిమానంతో రాజకీయంగా వెంట నడిచిన వాళ్లను టీడీపీకి అమ్మకానికి పెడితే ఎప్పట్లా తలూపుతూ టీడీపీ జెండా మోయడానికి సిద్ధం లేము. ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిన్న జన సైనికులం. మా అభిమానం, ప్రేమను అజ్ఞానంగా భావించి ఇష్టం వచ్చినట్టు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేము. రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే 10 ఏళ్లుగా జనసేనపై అభిమానంపై పెంచుకుని పవన్ బాధితులుగా మిగలడమే ఎక్కడో తెలియని ఆవేదన. టీడీపీ విసిరిన ముష్టిని తీసుకుని ఊరేగడానికి పవన్ సిద్ధంగా ఉండొచ్చు. ఆత్మాభిమానం ఉన్న జన సైనికులెవరూ ఈ పొత్తును స్వాగతించడానికి సిద్ధంగా లేరు. నమ్మి వెంట నడిచిన వారిని వెన్నుపోటు పొడిచిన పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఇట్లు బాధాతప్త హృదయాలతో జన సైనికులు. ఇది వాల్ట్ బిగ్ స్టోరీ. మరిన్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.